ఆశలన్నీ కన్నబిడ్డలపైనే పెట్టుకుని పెంచుతారు తల్లిదండ్రులు. ఆ బిడ్డలు జీవితంలో ఎదుగుతుంటే చూసి పొంగిపోతారు. అలాంటి బిడ్డలు కళ్ల ముందే కాలం తీరకుండా అకారణంగా మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ లోటు ఎవరూ తీర్చలేంది. వారి జ్ఞాపకాల్లోంచి బయటికి రావటం కష్టసాధ్యం. కేరళకు చెందిన ఓ వ్యక్తి అకాల మరణం చెందిన తన కుమారుడి జ్ఞాపకాలను టెక్నాలజీ సహాయంతో పదిలిపరుచుకున్నాడు. తన కొడుకు ఆదర్శవంతమైన జీవితం అందరికీ స్ఫూర్తివంతం కావాలనే సదుద్దేశంతో అతని జీవితాన్ని వెబ్ పేజీ ద్వారా ప్రపంచానికి అందించాడు. కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఆ వెబ్ పేజీకి అనుసంధానం చేశాడు. కేరళకు చెందిన డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే యువకుడు వైద్యుడిగా పనిచేసేవాడు. 2 ఏళ్ల క్రితం సరదాగా బ్యాడ్మింటన్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. కానీ వైద్యునిగా అతని సృజనాత్మకత మాత్రం సజీవంగా ఉండిపోయింది. ఇవిన్ తల్లిదండ్రులు త్రిశూర్లోని చర్చి వద్ద తమ కుమారుడి సమాధి రాయిపై ఓ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా ఇవిన్కు సంబంధించిన వీడియోలు చూసి అతని సృజనాత్మకతను, ప్రతిభను అందరూ తెలుసుకునేలా ఈ ఏర్పాటు చేశారు. డాక్టర్ ఇవిన్ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలవాలనేదే మా ఉద్దేశమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.